గతంలో ఆంథ్రాక్స్ ఫ్లూ ఇప్పుడు కరోనా ఒకదానిని మించి మరొకటి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ నెల రోజుల కిందట చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ఎఫెక్ట్తో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది చైనాలో మొదలైన ఈ వైరస్ వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది చైనాలో హుబై రాష్ట్ర రాజధాని వుహాన్ నగరంలో మొదట కరోనా వైరస్ బయటపడింది కోటి పది లక్షల జనాభా ఈ సిటీలో నివసిస్తోంది ఈ వైరస్ ఇక్కడి నుంచే మొదలు కావడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దిగ్బంధించేసింది ఇళ్లలోని వారిని బయటకు రానియకుండా ఆంక్షలు విధించింది ప్రజా జీవనంతో పాటు రవాణాను స్తంభింపజేసింది స్కూళ్లు కాలేజీలు వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు తీర ప్రాంతాలన్నింటినీ బ్లాక్ చేసింది వీటన్నింటినీ మెడికల్ క్యాంపులుగా హాస్పిటల్స్గా మార్చేసింది కేవలం మెడికల్ స్టాఫ్ మాత్రమే బయట తిరుగుతోంది ఈ స్టాఫ్ ఇంటింటికి తిరిగి ప్రజలకు కరోనా వైరస్ టెస్టులు చేస్తోంది ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగానైనా సరే టెస్టులు చేయిస్తోంది కరోనా వైరస్ లక్షణాలు సోకినట్లు అనుమానం వచ్చిన వారిని మెడికల్ క్యాంపులకు హాస్పిటల్స్కి తరలించి చికిత్స చేయిస్తోంది ఇక హుబే రాష్ట్రంలోని పదిహేను నగరాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఎవరిని ఆ ప్రాంతాల నుంచి బయటి ప్రాంతాలకు బయటి నుంచి వచ్చేవారిని లోపలికి అనుమతించకుండా గట్టి చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలో చైనా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మెడికల్ స్టాఫ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే కరోనా వైరస్ విధులకు డుమ్మా కొడితే గోడకు చీలాలు కొట్టి వేలాడదీస్తామని హెచ్చరించారు ఒక డిప్యూటీ పీఎం ఇంతటి వార్నింగ్ ఇచ్చారంటే అక్కడ పరిస్థితి కరోనా వైరస్ తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే భారత్ సహా సుమారు ఇరవై దేశాలకు కరోనా వ్యాపించేసింది వేల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడ్డారు వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో ఇంకెంతమంది దీని బారిన పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు లైఫ్ వార్నింగ్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి లైఫ్ వార్నింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి